చెప్పండి నానకప్రేమతో మూవీ ఎప్పుడు వచ్చింది? ఏ ఇయర్ రిలీజ్ అయింది? ఏ ఇయర్ రిలీజ్ అయింది నానకప్రేమతో? ఏ ఇయర్ రిలీజ్ కానీ సంక్రాంతికి వచ్చింది. ఏ సంక్రాంతి? జనతా గారి తర్వాత నానకప్రేమతో వచ్చింది. టెంపర్ తర్వాత నానకప్రేమతోనా? జనతా గారేజ్ తర్వాత నానకప్రేమతో కాదే. కాదా? నువ్వు చూడు ఒక్క నిమిషం, అలా చూడు, నేను చెప్తాను. గూగుల్ ఓపెన్ చేసి చూడు, నేను చెప్తా. ఏం చెప్తావు? ఎన్టీఆర్ ఒక ఆడియో లాంచ్ లో మీకు కాల దగ్గరేసే లాంటి సినిమా ఇస్తా, ఈ సినిమాతో ఇప్పటి వరకు అన్ని ఫ్లాపులు తీసాను అని చెప్పాడు. అంటే ఫ్లాప్లు ఏమున్నాయి అబ్బా? నువ్వు ఫ్లాప్లు అన్నావు కదా, ఫ్లాప్స్ ఏమున్నాయి? శక్తి, రభస, రామయ్య వస్తావయ్య. ఓకే, రభస తర్వాత టెంపర్ వచ్చింది, అప్పటి నుంచి హిట్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్. అర్థమైందా? తెలుసు అని చెప్పండి, లేకుంటే తెలియదు. మొన్న కూడా రీసెంట్ గా జై లవ్ కుష కూడా ఫ్లాప్ అయిపోయింది మూవీ. నీకు అన్ని ఫ్లాప్ అయినా? కాదు చెప్తున్నా, చెప్పు. నేనేం సినిమా తీయలేదు. తీయనప్పుడు హీరో ఎందుకు అయితే నువ్వు? తీస్తానబ్బా నేను. తీస్తావు అంటే తీస్తే హీరో అంటారు, కానీ తీస్తాను అంటే హీరో అన్నారు ఎవరు? సరే అబ్బా, సరే తీస్తాను, డెఫినెట్ గా తీస్తాను. తక్కువగా మాట్లాడాలి అప్పుడు. నేను తక్కువ మాట్లాడినా? ఇప్పుడు అంటా అది ఫ్లాప్ ఆసిన ఫ్లాప్ కాదు, రీసెంట్ గా వచ్చిన ఫ్లాప్ ఏంటో తెలుసా? చెప్పు, నువ్వు చెప్పు. అదే జైలవ్ కుష. జైలవ్ కుష రీసెంట్ వచ్చింది, లాస్ట్ ఫ్లాప్ అదే కదా. ఫ్లాప్ దాని తర్వాత కదా అరవింద సమేత వచ్చింది. అరవింద్ సమేత దాని తర్వాత వచ్చింది, కానీ జైల కుష ఫ్లాప్ అని నీకు ఎవరు చెప్పినాడు? హిట్ అది, హిట్ అయిందా? హిట్ అది జైల కుష. నీకు తెలుసా హిట్ టాక్ అయితే రాలే? నీకు తెలుసా హిట్ ఫ్లాప్ అని? తెలుసు. ఎలా తెలుసు? ఏం నచ్చలే నీకు? జైల కుషలో ఒకటే ఒక సాంగ్ బాగుంటుంది. చెప్పు. ఏ సాంగ్ తెలుసా? నువ్వు చెప్పు, నేను వింటా. నువ్వు ఫ్యాన్ కదా? నువ్వు చెప్పు. అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు ఒక సాంగ్ నచ్చుతుంది, నీకు ఒక సాంగ్ నచ్చుతుంది. నీకు నచ్చి దాంట్లో మన నివేత థామస్ తో ఒక సాంగ్ ఉంటది జయలవ్ కుషాలో. అంటే సాంగ్ విన్నావు కదా? సాంగ్ విన్నాను అబ్బా. తెలీదు ఆ సాంగ్. సాంగ్ తెలుసా? సాంగ్ రుతురాట్లే కానీ ఉన్నాయి, ఒక టూ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. జయలవ్ కుష ఫ్లాప్? ఫ్లాప్ అంటే టాక్ అలా వచ్చింది. ఫ్లాప్ అని నేను చెప్తున్నా, ఫ్లాప్ అయినా? ఫ్లాప్ టాక్ వచ్చింది అబ్బా. అదే మీ వరకు చెప్తున్నా, టాక్ గురించి. నా ఒపీనియన్ అయితే ఫ్లాప్ అని అనుకుంటున్నా. నేను మూవీ చూడలే. మూవీ చూడకుండా ఎవడన్నా రివ్యూస్ చూడు నువ్వు. రివ్యూస్ వంద చూస్తా, నేను చూసి చెప్తేనే అది కాదబ్బా. ఇప్పుడు వెబ్సైట్స్లలో ఇంటర్నెట్ లో కొన్ని మంచి టాప్ రివ్యూస్ ఇచ్చే వెబ్సైట్స్ ఉన్నాయి. ఒక వెబ్సైట్ పేరు చెప్పండి. ఐఎండిబి ఉంటుంది, ఐఎండిబి ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎంత వచ్చింది చెప్పండి? ఐఎండిబి నాకు ఎట్లా గుర్తుంటాయి అవన్నీ? అంటే రివ్యూ చూశారు కదా మీరు, అంటే ఫ్లాప్ అంటే ఎంత వస్తుంది? నేను ఇక మూవీస్ అన్ని నేను రివ్యూస్ చూస్తాను అబ్బా, రివ్యూస్ చూస్తాను. ఇక ప్రతి ఒక్కటి ఎంత వచ్చింది, 2.5 వచ్చిందా, 3.5 వచ్చిందా, 2.75 వచ్చిందా, అవన్నీ గుర్తు పెట్టుకుంటానా? రివ్యూ మీకు గుర్తులేదు? ఓకే, ఈ రివ్యూ వస్తే సినిమా ఫ్లాప్ అని తెలుస్తుందిగా. ఆ రివ్యూ 2.5 కంటే తక్కువ వచ్చింది అంటే మూవీ ఫ్లాప్ అని అర్థం. ఇది 2.5 అవుట్ ఆఫ్ 5 వస్తే యావరేజ్ అని అర్థం. రీసెంట్ గా రాధేశ్యామ్ మూవీ రిలీజ్ అయింది, చూడు. రీసెంట్ గా రాధేశ్యామ్ మూవీ రిలీజ్ అయింది, దానికి ఎంత వచ్చింది తెలుసా రివ్యూ? చెప్పండి. నాకు తెలియదు, మీరు చెప్తే వింటా. 2.5/5 వచ్చింది రాధేశ్యామ్ మూవీ రివ్యూ. అది యావరేజ్ టాక్. అది ఎందుకు అంటే ఫ్లాప్ టాక్ కాదు, యావరేజ్ టాక్ అది. ఎందుకంటే ఒక ఒక పెద్ద హీరో ప్రభాస్, ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ లో హై బడ్జెట్ ఫిల్మ్ అది, ఒక మంచి టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తో చేసిన మూవీ. 2.5 ఉండాలి మినిమం. 3.5 రివ్యూ అది చూపించు. ఐఎండిబి 5 కి 3.5 అంటే అది హిట్ కాదు నీ దృష్టిలో, ఫ్లాప్. 3.5 అండి. ఇది వేరే ఐఎండిబి కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇది చూడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, నేను చూపిస్తా. ఐఎండిబి ఇచ్చిన రివ్యూ ఏంటి అంటే రివ్యూ రేటింగ్ 7.2/10 ఇచ్చాడు జై లవ్ కుష. 2017 లో రిలీజ్ అయింది మూవీ. సో 7.2 ఉంది. 7.2 అంటే హిట్ అన్నట్టేనా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా 5 కి 2.5 అని. యా ఇప్పుడు 7.2/2 ఎంత వస్తుంది చెప్పు, నువ్వే చెప్పు. 3.1 వస్తుంది. యా 3.1 3.1 వస్తుందా? ఓకే. 3.6 వస్తుంది. యా 3.6. నేను చెప్పిందే నువ్వు చెప్తున్నావు. సరే నేను యాక్సెప్ట్ చేస్తా. జై లవ్ కుష హిట్ మూవీ. ఓకే, నేనే తొక్కేశాడని చెప్పలే నేను. అంటే నీ దగ్గర ఫోర్స్ చేసి ఎన్టీఆర్ నానప్రేమ సినిమా తీయాల్సిన అవసరం ఏముంది? అంత పెద్ద స్టార్ హీరో, 20 సంవత్సరాలకి స్టార్డమ్ అనుభవించిన వాడు. యంగ్ టైగర్ తెలుసు అబ్బా. ఇప్పుడు చెప్పేను, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ ఏంటి? స్టూడెంట్ నెంబర్ వన్ హిట్ మూవీ అన్న. హిట్ మూవీ బాలరామాయణం. అవి చిన్నప్పుడు చేసిన. వదిలేరా
దానికి అవి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన హిట్ మూవీ. ఫస్ట్ మూవీ ఏంటిది? ఫస్ట్ మూవీ ఏంటి హీరోగా ఒక కొత్త హీరోయిన్ తో చేశాడు ఏదో మూవీ, అది పోయింది. అది దాని తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ వన్ ఫస్ట్ హిట్, దాంతో ఒక హీరోగా వచ్చాడు ఇండస్ట్రీ. తెలుసా నాకు తెలుసు, రాజమౌళి ఒక హీరోని అంటే ఫస్ట్ టైం ఒక హీరోని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే తనకు కేపబిలిటీ ఉంటేనే తీసుకుంటాడు కదా. కేపబిలిటీ కాదు, అక్కడ నీకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే రాజమౌళికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కూడా ఎన్టీఆర్. రాజమౌళికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎన్టీఆర్. రాజమౌళికి అంతకుముందు హిట్స్ లేవా? రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్. అంతకుముందు చేశాడు మూవీస్, నువ్వు చెప్పు. కో డైరెక్టర్ గా చేశాడు తెలుసా? చెప్పు. రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు, కో డైరెక్టర్ గా కూడా చేశాడు, చాలా మూవీస్ చేశాడు, సీరియల్స్ కూడా చేశాడు తెలుసా రాజమౌళి? సీరియల్ డైరెక్టర్ రాజమౌళి. మరి సీరియల్ చేసిన తర్వాత రమా రాజమౌళి కూడా సీరియల్, టూ సీరియల్స్ చేసిన తర్వాత మూవీ చేశాడు. అదే ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ తోనే నేను. యా ఓకే ఓకే, ఫస్ట్ హిట్ వచ్చేసి యా ఓకే యాక్సెప్ట్ చేస్తాం. యా జూనియర్ ఎన్టీఆర్ కి ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది, ఓకే రాజమౌళికి ఇచ్చాడు. సో ఓకే అతను ఇచ్చినట్టే, అతని నమ్మినట్టే మంచి హిట్ వచ్చింది మూవీ. సో ఓకే ఇది ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, కరెక్ట్. అది అండ్ అంతకుముందు రాజమౌళి చాలా మూవీస్ చేశాడు, కో డైరెక్టర్ గా చేశాడు, రాఘవేంద్ర రావు డైరెక్టర్ దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నాడు, అతని దగ్గర చాలా మూవీస్ కి వర్క్ చేశాడు. నువ్వు అడుగు కావాలంటే. సరే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మీద మీ ఒపీనియన్ ఏంది? ట్రిపుల్ ఆర్ మూవీ అంటే అడిగారు కదా, ట్రిపుల్ ఆర్ కి హీరో కింద నన్ను ఏం అడగలేదులేండి. కానీ ఆడిషన్ కి వెళ్ళారు అనేది ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు మాకు. ఏ అంటే నాకు రాజమౌళి ఆఫీస్ నుంచి కాల్ అయితే వచ్చింది. హీరోలా కాదండి, హీరోలా కాదండి, హీరోలా కాదు. కాకపోతే ఒక చిన్న గెస్ట్ రోల్ ఒకటి ఆఫర్ చేస్తామని చెప్పేసి. నువ్వు గెస్ట్ రోల్? సో గెస్ట్ రోల్ ఒకటి ఆఫర్ చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ నేను చేయను అని చెప్పాను అనమాట. మొన్న ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను రాజమౌళితో, గుర్తుందా నేను చూసాను. రాజమౌళితోనా? రాజమౌళితో మొన్న రాజశ్యామ ప్రమోషన్స్ లో. ప్రమోషన్స్ లో రాజమౌళి రాలే అబ్బా. రాజమౌళి వచ్చాడు ప్రమోషన్స్ కి, ఓన్లీ ప్రభాస్ ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రభాస్ అడి, ప్రభాస్ పూజా హెగ్డే ఇద్దరు వచ్చారు. నన్ను గెస్ట్ రోల్ గా ట్రిపుల్ ఆర్ మూవీకి తీసుకోవచ్చు కదా అని. ట్రిపుల్ ఆర్ మూవీకి ప్రభాస్ నే తీసుకుంది, నిన్ను తీసుకుంటాడా ట్రిపుల్ ఆర్ లోనా? అట్లా తీసుకో. లేదు అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా మల్టీ స్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ అనేది. అది ఆల్రెడీ అంటే సెకండ్ హీరో నువ్వు అయింది? లేదు లేదు చెప్పేది నేను. ఆల్రెడీ మల్టీ స్టార్ అంటే ఇద్దరు హీరోస్ ఉంటారు, ఒకరు రామ్ చరణ్ గా సెలెక్ట్ చేశాడు, ఇంకొకరు జూనియర్ ఎన్టీఆర్, ఇద్దరిని పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అంటే ఒక ఇప్పుడు ప్రభాస్ ఒక గెస్ట్ రోల్ చేశాడు అనుకోండి, అతని వాల్యూ పోద్ది. ఒకవేళ రాజమౌళి అడిగినా కూడా ప్రభాస్ చేయకూడదు, గెస్ట్ చేస్తే వాల్యూ పోద్ది. వాల్యూ అంటే అజయ్ దేవగన్ వాల్యూ పోయినట్టేనా ఇంకా? సో ఇది యాక్చువల్గా ఈ ట్రిపుల్ ఆర్ అనేది పాన్ ఇండియా ఫిల్మ్. సో ఇందులో అలియా భట్ ని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, టాలీవుడ్లో హీరోయిన్స్ లేక కాదు. అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు తెలుసా హాలీవుడ్ ట్రిపుల్ ఆర్ లో, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒకరు అలియా భట్, ఇంకొకరు ఒలివియా. తను బాలీవుడ్ ఇంగ్లీష్ హాలీవుడ్ యా బాలీవుడ్ ఒకరిని హాలీవుడ్ ఒకరిని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ అయ్యే మూవీ. సో అందరూ చూడాలి అంటే టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ ని పెట్టుకుంటే అంత పబ్లిక్ లోకి వెళ్ళదు. సో ఒక డైరెక్టర్ అనేవాడు ఇలా థింక్ చేస్తాడు అనమాట ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు నేను ప్రజెంట్ యాక్చువల్ గా నేను ఒక మూవీలో చేస్తున్నాను పాన్ ఇండియా ఫిల్మ్ లో, ప్రశాంత్ వర్మతో చేస్తున్నాను. అందులో అందులో చేస్తున్నా అని చెప్పు, అంతేకాదు పాన్ ఇండియా మూవీ చేస్తున్నా ఇంకో మూవీ చేస్తున్నా అని చెప్పు. అంటే ప్రశాంత్ పాన్ ఇండియా మూవీ అసలు ఏమంటారు ఆ హోదాకి నువ్వు ఇంకా వెళ్ళలే. నువ్వు పాన్ ఇండియా మూవీ చేస్తున్నావు అంటే ఆ పాన్ ఇండియా మూవీ కూడా ఇందులో దూకి చచ్చిపోతుంది అలా చెప్తున్నావు నువ్వు. సరే 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 ఓకే, నువ్వు పాన్ ఇండియా మూవీ హీరో అదే చేస్తున్నా లేదు, నేను హీరో నేను చెప్పుకునే ముందు ఇంటి దగ్గర ఒకసారి అద్దలు నీ ముఖం చూసుకుని రా, ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన. ఓకే ఓకే ఓకే.